ప్రజల సమస్యలపై పోరాడుతుంది సిఐటియునని ఏలూరు జిల్లా ఉపాధ్యక్షురాలు యామిని తెలిపారు. ఏలూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో 54 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా కార్యాలయంలో సిఐటియు జెండాని ఆవిష్కరించిన యామిని, అలాగే 54 ఏళ్లలో ప్రజల పక్షాన సిఐటియు నిలబడిందని తెలిపారు. ఎన్నో చారిత్రాత్మక ఉద్యమాలు, పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడిందని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ఉద్యోగులు పడుతున్నటువంటి సమస్యలకై సిఐటియు పోరాడిందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. సిఐటియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి, ఈరోజు సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద జెండావిష్కరణ చేయడం జరుగుతుంది. సిఐటియు ఐక్యతా పోరాటం అనే నినాదంతో ఏర్పడింది. ఈ 54 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు కలిగినటువంటి చరిత్ర ఈ సిఐటియుకి ఉంది. పోరాటాలు చేసిన చరిత్ర అంతేకాదు, 74లో రైల్వే పోరాటం, ఇతర కార్ పోరాటాలు, అనేకమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. ఇటీవల కాలంలో చూస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, ఆశా వర్కర్ల సమస్యలు పరిశీలించాలని, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిశీలించాలని, ఇతర ఏ రంగ కార్మికుల సమస్య వచ్చినా సరే ముందుండి పోరాడినటువంటి చరిత్ర ఉందంటే సిఐటికి ఉంది. అది సిఐటికే సాధ్యమైంది. అలాంటి వారసత్వం కలిగినటువంటి సిఐటిని రానున్న కాలంలో ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏవైతే కార్మికులకు ఉపయోగపడే చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. ఆ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది, వాటిని ఆపాలని, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా రానున్న కాలంలో మరింత కాలంలో అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన ఫలితంగా ఈ రోజున మేము సిఐటియుగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రైవేటీకరణ విధానాలు ఉన్నాయో వాటిని రద్దు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజున అనేక ఉద్యమాలు, కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలనేసి ఉద్యమాలు చేపడుతూ ఉన్నాం. కానీ ప్రభుత్వాలకు ఎటువంటి స్పందన అనేది లేకోకుండా ఉంది. ఈ రోజున అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అందుకని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఏదైతే పోరాటం సాధించుకున్నటువంటి చట్టాలు, 44 చట్టాలు ఉన్నాయో ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 కోట్లుగా వాటిని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. వాటిని రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పోరాటాల ఫలితంగా, అనేక పోరాటాల ఫలితంగా మరి కొన్ని విజయాలు సాధించినటువంటి కృషి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గతంలో చూసుకుంటే మార్చి నెలలోనే అంగన్వాడీలు కనీస వేతనాలు లేవు, కనీస వేతనాల కోసం 42 రోజుల పాటు సుదీర్ఘకాలంగా మరి సమ్మె చేస్తున్న సందర్భంగా మరి